ఇది సూపర్ హిట్ మాత్రం పగిలిపోయింది లోపల ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదిపురుష్ మానియా ఓ రేంజ్లో కనిపిస్తోంది ఎక్కడి చూసినా ప్రభాస్ అభిమానులు రచ్చరచ్చ చేస్తున్నారు ఓం రావు దర్శకత్వంలో ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్ జూన్ పదహారున ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే విడుదలకు ముందు నుంచే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభాస్ అభిమానులు సంబరాలు మొదలు పెట్టుకున్నారు ముఖ్యంగా థియేటర్స్ వద్ద ఇప్పుడు పండగ వాతావరణం నెలకొంది ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఆది పురుషుగా శ్రీరాముడి వేషధనలో ఉన్న ప్రభాస్ని శ్రీరాముడిలానే కొలుస్తూ పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేస్తూ నానా హంగామా క్రియేట్ చేస్తున్నారు ఇక రేపు ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్లో విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు రామాయణం గురించి అందరికీ తెలిసిందే అయినా ఈసారి మోషన్ క్యాప్చర్ త్రీడీ టెక్నాలజీలో ఈ సినిమా ఈ సినిమా ఎలా ఉంటుందనే విస్తృత అందరిలోనూ ఉంది అందుకే ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు క్రమంలోనే తాజాగా హైదరాబాద్ లో కొన్ని థియేటర్స్ లో మాత్రమే ఈ సినిమా ప్రీమియర్స్ ని ప్రదర్శించారు ఇక ఈ ప్రీమియర్స్ ని చూసిన కొంతమంది అభిమానులు సినిమా గురించి ప్రభాస్ గురించి చెబుతూ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు తాజాగా ఓ లేడీ అభిమాని ఆదిపూర సినిమా ప్రీమియర్ ని చూసి మీడియాతో మాట్లాడడం ఆమె చేసిన కామెంట్స్ బట్టి చూస్తే సినిమా వేరే లెవెల్లో ఉందని చెప్పొచ్చు తాజాగా ఆమె మాట్లాడుతూ ఇప్పుడే ఆది పురుష్ మూవీ చూశారని సినిమా చాలా అద్భుతంగా ఉందని ప్రతి ఒక్కరు ఈ సినిమాని త్రీడీలో చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ ఇంకా చాలా బాగుంటుందని చెప్పారు అంతేకాకుండా ఖచ్చితంగా ఈ మూవీ అన్ని సినిమా రికార్డులు బ్రేక్ చేస్తుందని మా డార్లింగ్ ప్రభాస్ దిగితే ఎవరికైనా కూడా దిమ్మ తిరిగిపోవాల్సిందేనంటూ ప్రభాస్పై తమ అభిమానాన్ని చాటుకుంది లేడీ ఫ్యాన్ అంతేకాదు రేపు మళ్ళీ ఈ సినిమా కోసం తాను టికెట్స్ కూడా బుక్ చేసుకున్నానని సినిమా అంత బాగుందంటూ ప్రభాస్ లేడీ ఫ్యాన్ చేసిన ఈ కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి